బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నామండి. ఓకే, ఈ వీక్ ఎలిమినేషన్ ప్రాసెస్ జరుగుతోంది. గణేష్ గారు, భానుశ్రీ అండ్ దీప్తి గారు నామినేషన్స్ లో ఉన్నారు. ఎవరు ఎలిమినేట్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారు? భాను. ఎందుకు సార్ భాను? ఎందుకు? కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకోలేదు తను. దట్స్ బిగ్ ప్రాబ్లం. అంతమించి పెద్ద నెగిటివ్ పాయింట్స్ ఏం లేదండి. మిగతా అంతా ఫేర్గా ఉంటుంది, కానీ కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి. అన్నిసార్లు కోపం వచ్చింది కదా అని మాట్లాడితే వర్కౌట్ అవ్వదు. అదొకటే మైనస్ పాయింట్. గణేష్ ఓకే, ఎవ్రీథింగ్ ఎవ్రీ వన్ ఈజ్ గుడ్ యాక్చువల్లీ. తేజస్విని కూడా చాలా ఇంటెలిజెంట్గా ఆలోచిస్తుంది, అది జనాలు తెలుస్తుంది. తెలియకుండా పర్లేదు, తెలిస్తే అది తెలిసిపోతుంది. తన అంత ఇంటెలిజెంట్గా ఆలోచించ పని చేయక్కర్లేదు. తను జెన్యున్గా ఉందనుకో దీప్తి మరి జనాలు కూడా ఆదరిస్తారు. మేబీ బిగ్ బాస్ గెలిచొచ్చు, కానీ అది అంత క్లియర్గా లేదు, అది తెలిసిపోతుంది. దీప్తి గెలిచింది అనుకోండి, ఒకవేళ అలాగే ఉంటుంది, అమ్మాయి ఇంట్లో కూడా అలాగే ఉంటుంది అనిపించేలా ఉంది. సో దీప్తి ఈజ్ ఫేవరెట్. కౌశల్ కూడా ఓకే. మిగతా బిగ్ బాస్ అట్లా కంపేర్ చేయలేం, కానీ నాని ఈజ్ గుడ్ యాక్చువల్లీ. అంటే ఎన్టీఆర్తో కంపేర్ చేయకూడదు. ఎవరిది వాళ్ళది మీకు చూస్తుంటే ఏది బాగా? పోలీస్ మాత్రం వాళ్ళే బాగున్నారు. ముందు కంటెస్టెంట్ మాత్రం వాళ్ళే బాగున్నారు. వీళ్ళతో కంపేర్ చేయకూడదు వాళ్ళని కూడా. అసలు మీకు ఏది నచ్చింది అనేసి? నాకు ఫస్ట్ ఇది నచ్చింది. ఓకే, టాస్క్ పరంగా ఏది బాగుంది? బిగ్ బాస్ 1 or 2? 1. ఓకే, హోస్టింగ్ ఎవరిది నచ్చింది మీకు? నాకు ఎన్టీఆర్ నచ్చింది, కానీ నాని కూడా బాగున్నాడు. ఓకే, సో ఎవరు విన్ అవ్వాలని కోరుకుంటున్నారు అల్టిమేట్ గా? కౌశల్ గాని దీప్తి గాని. కౌశల్ గాని ఒకరు మీరు చెప్పాలి సార్. దీప్తి. దీప్తి గారి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.